ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల సాధనే ప్రధాన ఎజెండాగా తమ పార్టీ మహాసభలలో చర్చిస్తామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నేటి నుంచి 2 రోజుల పాటు జరుగుతున్న సిపిఐ శ్రీకాకుళం జిల్లా 23వ మహాసభలు ప్రారంభమయ్యాయి. జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాలతో మా ప్రతినిధి సత్యం ఫేస్ టు ఫేస్. సమస్యలపై ప్రజా పోరాటాల్లో ఉంటూ ప్రజల కోసం పోరాడుతున్నటువంటి పార్టీ ఏదైనా పార్టీ ఉందంటే ముఖ్యంగా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ ప్రజా పోరాటాలు ఉన్నప్పుడు కూడా ముందుగుండా పార్టీ వచ్చేస్తూ ముఖ్యంగా ఈ ప్రస్తుత సమస్యలు చూసుకుంటే అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో కానివ్వండి, అలాగే ప్రత్యేకవాద విషయంలో కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీ అయినటువంటి సిపిఐ పార్టీ ముందుండి ఉద్యమాన్ని ముందుకు వెళ్తున్న పరిస్థితి నేపథ్యంలోనే ఈరోజు సిపిఐ పార్టీ మహాసభలని 23 మహాసభలు జరుగుతున్నాయి. ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నటువంటి మహాసభల్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో 23వ సిపిఐ మహాసభలు జరుగుతున్న నేపథ్యంలోనే ఈరోజు అగ్రిగోల్డ్ బాధ్యుల విషయంలో కానివ్వండి, అలాగే ప్రత్యేకవాద విషయంలో కానివ్వండి, ప్రత్యేకంగా పోరాటం చేస్తూ ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు చేసినటువంటి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. ఈ నేపథ్యంలో మహాసభల విషయంలో కానివ్వండి, జిల్లా సమస్యలు రాష్ట్ర సమస్యలో కానివ్వండి, ఎటువంటి విషయాలు ఉన్నాయని చెప్పి సార్ ఎట్లా ఉన్నాయి ప్రస్తుత సమస్యలు? సంబంధించి మీకు ముఖ్యం పోరాడుతున్న పరిస్థితులు ఉన్నాయి, ప్రస్తుత సమస్యలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు కీలకమైనటువంటిది, ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి పార్టీ నిర్మాణ మహాసభలు జరుగుతాయి. అది నియోజకవర్గ స్థాయి నుండి జాతీయ స్థాయి దాకా 3 ఏళ్ళకు ఒకసారి జరిగితే మండలము శాఖలు 10 సంవత్సరం జరుగుతాయి. ఈ నేపథ్యంలో జిల్లా మహాసభలన్నీ పూర్తి చేసుకుంటున్నాం. ఇక మిగిలింది గుంటూరు, నెల్లూరు 2 జిల్లా మహాసభలు ఉన్నాయి, 2-3 మహాసభలు. ఏప్రిల్ 7, 8, 9 తారీఖుల్లో రాష్ట్ర మహాసభలు గడపలో జరగబోతున్నాయి. అలాగే ఏప్రిల్ 25, 29 జాతీయ మహాసభలు కొల్లామని కేరళలో జరగబోతూ ఉన్నాయి. ఇందులో ప్రధానమైనటువంటి చర్చనీయాంశము విభజన హామీలు, ప్రత్యేక హోదా ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి జీవన్ మరణ సమస్యగా మారింది. ఇది సిపిఐ పార్టీగా ప్రారంభం నుండి ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమల రాయితీలు వస్తాయి, రాష్ట్ర పారిశ్రామికీకరణ జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఏదో భిక్ష బుచ్చపట్టుకొని దేశాలు తిరగాల్సిన అవసరం లే, పరిశ్రమాధిపతులే ఏళ్ళ చుట్టూ తిరుగుతారు. ఏది ప్రత్యేక కేటగిరీ హోదా, పారిశ్రామిక రాయితీలు, విభజన హామీలు ఇస్తే ఇది ఈ కేంద్ర ప్రభుత్వంతో ఉన్న ఆ పొత్తనండి, లాలుచి అనండి, పరస్పర అవసరం అనండి, లేదు ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వానికి కేంద్ర సాయాన్ని దృష్టిలో ఉంచుకొని అనుకోండి, కొంచెం లో ప్రొఫైల్లో చంద్రబాబు గారు ఉన్నారు. కాదు, చంద్రబాబు గారికి ఉన్నటువంటిది ఏమంటే ఏది ఎక్కించుకుంటే దాంట్లో కొద్దిగా ఎక్కువగా ఉంటాడు. అందువల్లనే ఆయన ఈ ప్రత్యేక కేటగిరీ హోదా పెద్ద సంజీవుని కాదు. ప్రత్యేక హోదా విషయంలో రాజకీయ పార్టీల వైఖరి మీరు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ వహిస్తున్న ముఖ్యంగా సిపిఐ పార్టీ పిలిపించినప్పుడు కూడా రాజకీయ పార్టీ వైఖరి సంబంధించి మీరు ఏమంటారు? 2016 ఆగస్టు 11 మనం బంద్ పిలిపించాం, వైసీపీ నాయకులు స్వయంగా ఇళ్ళకెళ్ళి కలిసాం, మేము మీకంటే మద్దతు ఇస్తాం, మేము 29 చేస్తున్నాం అన్నా. మీరు ఇప్పుడు ఇవ్వండి, మేము కూడా ఇస్తామని చెప్పాం. ఆయన కుదరదని చెప్పారు, కుదరదని చెప్పారు. ఇప్పుడు పరిస్థితి మారి ప్రజల ఆకాంక్ష అనుకూలంగా ఉందన్నాక మనం ఇచ్చిన పిలుపుకి వాళ్ళు కూడా స్పందించారు, మంచిదే. పరిస్థితులను బట్టి ఆలోచనలో మార్పు రావడం అనేది ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని ఉమ్మడిగా సాధించవచ్చు. ఆ విధంగా అందరినీ ఐక్యం చేసి ముందుకు తీసుకెళ్దామని మనం ఆలోచిస్తున్నాం. దానికి సానుకూలమైన పరిణామాలు కూడా వచ్చినాయి. చివరి ముఖ్యమంత్రి కూడా అఖిల పక్షాలని, అఖిల సంఘాలని పిలిచి మాట్లాడతానని అంటున్నారు, అది కూడా మంచిగానే స్పందిస్తుంది. అఖిల సంఘాలని అఖిల పక్షం కాకుండా అఖిల సంఘాలని కొత్త పేరు పెడుతూ ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాన్ని తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. మీ పార్టీకి మీరేమంటారు? అంటే దీంట్లో తప్పుపట్టాల్సింది ఏమీ లేదు, అఖిల పక్షాలని పిలుస్తారు. ఇవాళ అనేక జేఏసీలు, అనేక ఈ విభజన హామీల సాధన సమితులు ఎన్నో పనిచేస్తూ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా పిలిస్తే మంచిదే కదా, విస్తృతంగా వాళ్ళ సూచనలు సలహాలు కూడా ఇస్తారు కదా. అందువల్ల దాంట్లో తప్పుపట్టాల్సిందేమి లేదు, అందరిని పిలిచి విస్తృతమైన అభిప్రాయం సేకరించి దాని మీద ఒక కంక్లూజన్కి వచ్చి
నిలబడితే అది ఉపయోగమవుతుంది. ఏదో పిలిచా మాట్లాడమంటే ఉపయోగం ఉండదు. అంటే ప్రధానంగా ఈ ప్రత్యేక హోదా విభజన హామీలు పీడీ సంబంధించిన విషయము మాకున్న అభిప్రాయాలు అవకాశం వచ్చినప్పుడు చెబుతాం. అలాగే ఈ అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి ఈ చనిపోయిన బాధిత కుటుంబాలకి ఎక్స్రేషన్ అందించేటువంటి విషయం కానీ, అలాగే మొత్తం 4,000 కోట్లు 8 రాష్ట్రాల్లో ఉన్న బాధ్యతలకు సంబంధించి మనం ఏం చేయగలుగుతాము, కోర్టు ఏంటి, ఎస్ఎల్ గ్రూప్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. అదే ముఖ్యంగా సిపిఐ మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రంలో ప్రధాన సమస్యలు ఉన్న ప్రత్యేక హోదా కానివ్వండి, అలాగే అగ్రిగోల్డ్ బాధ్యతలకు సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, ముఖ్యంగా ఈ సమస్యలపైన పోరాటం చేస్తుంది. ఈ సభల్లో కూడా అటువంటి తీర్మానాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంటుందని చెప్పొచ్చు. రేపు ముఖ్యమంత్రిని కూడా కలిసి ప్రధాన సమస్యను ప్రత్యేక హోదా విషయంలో కానివ్వండి, అగ్రిగోల్డ్ బాధ్యత విషయంలో కూడా ముఖ్యమంత్రి కూడా తెలిపే పరిస్థితి ఉంటుందని చెప్పేసి సిపిఐ రాష్ట్ర అగ్రి ముప్పల నాగేశ్వర గారు చెప్తున్న పరిస్థితి ఉంది. విడిజనల్స్ నర్సింగ్తో సత్యం 99 టీవీ నరసన్నపేట సిపిఐ మహాసభల నుంచి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.